జగిత్యాల జిల్లాలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఓ కళాకారుడు గరకపూసపైన గణపతి విగ్రహం తయారు చేశాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత దయాకర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో ఘననాథుణ్ణి తయారు చేస్తుంటాడు. ఒక గరకపూస చాలు ఆ ఘననాథుని పూజించటానికి. బంగారం, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు, అన్నిటికన్నా గణేశుడికి గరకపూస ఇష్టమైంది కాబట్టి గరకపూసపై గణేశుడి విగ్రహం తయారు చేశాడు. ఈ విగ్రహం తయారు చేయడానికి ఒక గరకపూస, మైనం, వాటర్ కలర్స్ వాడారని, తయారీకి 10 గంటల సమయం పట్టిందని తెలిపారు. దయాకర్ ఇంతకుముందు బంగారు గణపతి, మట్టి గణపతి, పసుపు గణపతి, చంద్రయాన్ 3 గణపతి తయారు చేశాడు. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఇలాంటి మైక్రో గణపతులను తయారు చేసినట్టు తెలుపుతున్న దయాకర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అయితే వినాయక చవితి సందర్భంగా వింత వింత గణపతులను తయారు చేసి చేయడానికి మాత్రం ప్రముఖంగా మనం చెప్పాలంటే మనతో పాటు గుర్రం దయాకర్ గారు ఉన్నారు. అయితే ఇలాంటి ఎన్నో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ రకరకాల గణపతులను తయారు చేయడమే కాకుండా మైక్రో లెవెల్లో మాత్రం గణపతులు తయారు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ వినాయక చవితి సందర్భంగా తను ఏం తయారు చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈసారి స్పెషల్గా ఉండాలని గరకపూస మీద గణనాథుణ్ణి తయారు చేశాను. మరి దీని తయారీకి నాకు మైనము అలాగే వాటర్ కలర్స్ ఉపయోగించాను. అయితే ఈ కాన్సెప్ట్ వచ్చి నేను గత 5-6 సంవత్సరాల నుంచి మైక్రో లెవెల్లో ప్రతి సంవత్సరం ఒక గణపతిని తయారు చేస్తాను. అయితే నేను ఫస్ట్ తయారు చేసింది బంగారు గణపతి, గోల్డ్ గణపతి. దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం జరిగింది. దాని తర్వాత మట్టి గణపతి, అది కూడా గుండు పిన్ను మీద 2 mm ఆ సైజులో దాన్ని తయారు చేశాను. తర్వాత సంవత్సరం పసుపు గణపతి, పోయిన సంవత్సరం వచ్చి చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల గుండు పిన్నుపై గ్లోబ్ తయారు చేసి దానిపైన ఆ గణపతిని తయారు చేశాను, జాతీయ జెండా పట్టుకున్నట్టు. మరి ఈసారి గరకపూస మీద తయారు చేశాను, ఎందుకంటే గణనాథునికి అత్యంత ఇష్టమైంది. అంటే అతనికి మీరు ఎంత బంగారం కానీ ఎన్ని వజ్రాలు వైడూర్యాలు ఎన్ని సమర్పించుకున్నా ఆ రాణి తృప్తి అతనికి ఒక గరకపూస అక్కడ ఉంచి మనం పూజ చేశామంటే ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు. అంత విశిష్టమైన గరకపూస మీద ఈ విధంగా మైక్రో లెవెల్లో గణపతి తయారు చేయడానికి నిజంగా నాకు ఆ దేవుడే నా మైండ్లో ఆ ఒక విత్తనం వేశాడనుకుంటాను ఆ ఆలోచన రావడానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి గణపతులను మాత్రం తయారు చేస్తున్నారు. అయితే మైక్రో లెవెల్లో తయారు చేయాలని చెప్పేసి ఆ ఆలోచన ఏ విధంగా వచ్చింది? అదే విధంగా ఇప్పుడు మీరు గరకపూస మీద చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? అయితే నేను పెద్దవి కూడా చేస్తాను, కాకపోతే పెద్దది చేయడం వల్ల మనకు చెప్పుకోవడానికి, చూడడానికి ఎవరు ఆల్రెడీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు, కానీ మైక్రో లెవెల్లో చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దీనికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఒక వ్యక్తి ఆవగింజంత గణపతి తయారు చేశారంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు వస్తుంది. భారీ విగ్రహం చేసినప్పుడు దానికి కొంచెం పేరు తక్కువ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడున్న తరుణంలో అన్ని మైక్రోగానే మారుతున్నాయి. కాబట్టి నేను ఒక మైక్రో ఆర్టిస్ట్గా మైక్రోలో చేయాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని నేను ఈ విధంగా తయారు చేశాను. ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే లాస్ట్ టైం చంద్రయాన్ గణపతి చేశారు, అయితే అదేవిధంగా గతంలో కొన్ని రకాల గణపతులు చేశారు, ఈసారి మా గడ్డిపూస పైన గణపతి చేశారు. అయితే మీరు ప్రజలకు ఏం సూచించాలనుకుంటున్నారు దీని ద్వారా? నేను ఇంతవరకు చేసిన ఏదైతే గణపతులు ఉన్నాయో ప్రతి ఒక్కటి పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా, మట్టి గణపతి చేశాను మైక్రోగా, అలాగే పసుపు గణపతి, అలాగే మైనము, ఇప్పుడు మైనంతో ప్లస్ వాటర్ కలర్స్ ఈ విధంగా, ఎందుకంటే మనం పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసి దాన్ని చెరువులో వేసినప్పుడు చాలా వ్యర్థ పదార్థాలు ప్రజలకు హాని చేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలనే కాన్సెప్ట్ నేను ప్రతి ఒక్కటి పసుపు అలాగే మట్టి అలాగే ఈసారి మైనమును వాడి తయారు చేసి నా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలనే కోరికతో తయారు చేస్తున్నాను.
అయితే మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఈ మట్టి గణపతులు తయారు చేసి మట్టి గణపతులను మాత్రమే పూజించాలని చెప్పేసి, అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రకృతికి సంబంధించి ఎలాంటి విపత్తులు జరగకుండా మంచి జరిగే విధంగా ఇలాంటి గణపతులు తయారు చేస్తే అందరికి ఆదర్శంగా నిలుస్తా అని చెప్పేసి వారు కోరుతున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుంచి మాత్రం ఇలాంటి గణపతులను చిన్న మైక్రో లెవెల్లో మాత్రం గణపతులు తయారు చేస్తున్నారు. అయితే మొదట చేసినటువంటి బంగారు గణపతికి మాత్రము ఇండియా బుక్ రికార్డ్ రావడం జరిగింది. అదేవిధంగా పలు గణపతులు ఇదే విధంగా మైక్రో లెవెల్లో మాత్రం గణపతులు తయారు చేశారు. అయితే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి, అయితే నేచురల్ గణపతులను మాత్రమే వాడాలి, నేచురల్ రంగులు కానీ నేచురల్గా ప్రకృతిలో దొరికే రంగులు కానీ వాడాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అయితే 2వ సారి చూసుకున్నట్టయితే పసుపు గణపతి తయారు చేశారు. అయితే 3వ సారి చూసుకున్నట్టయితే మనం గుండుపిన్నిపై మట్టి గణపతిని చూస్తున్నాం. అయితే పసుపు గణపతిని కానీ ఇటు గుండుపిన్నిపై మట్టి గణపతిని కానీ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు తయారు చేయలేరని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి ఎన్నో గణపతులను ఆవిష్కరణ ఇచ్చారు. అయితే మనం ప్రస్తుతాన్ని చూసుకున్నట్టయితే గణపతుల సైజులు మాత్రం పెరుగుతున్నాయి. ప్రతి వాడన చూసుకున్నట్టయితే సైజు పోయిన సంవత్సరం పెట్టిన దానికి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం సైజు పెరుగుతున్నాయి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి ఇది వాతావరణానికి కలుషితానికి గురి చేస్తున్నారని చెప్పి తెలుస్తున్నది. అదేవిధంగా నీటి కాలుష్యం జరుగుతున్నది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి గణపతులు తయారడం వల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లేదని చెప్పేసి వీరు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. ఏపీలోని ఉమ్మడి 13